పేరాల్లోని బోస్ విగ్రహానికి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం పోరాటంలో సుభాష్ చంద్రబోస్ సేవలు చిరస్మరణీయమన్నారు. దేశభక్తికి ప్రతిరూపం సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టవచ్చునని నమ్మి ఆజాద్ హిందూ సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ పాలకులను గడగడలాడించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి శ్రీను, ఎంజిరెడ్డి, పులి శివనాగరాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈరోజు భారత దేశానికి స్వతంత్రం తెప్పించడంలో ఎంతో కీలక పాత్రని పోషించినటువంటి మన సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పేరాల ఉన్నటువంటి ఇక్కడ బోస్ బొమ్మకి దండేయడం జరిగింది. మన భారతదేశంలో ఆనాడు గాంధీజీ గారి అహింస పోరాటంతో మాత్రమే మనం భారతదేశాన్ని స్వతంత్రం సాధించలేమని, మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో నుండి ఒకరు సైన్యంలోకి రావాలని, మీరు రక్తాన్ని ఇవ్వండి మీ అందరికి కూడా స్వతంత్రాన్ని ఇస్తానటువంటి ఒక నిదానంతో భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి ముఖ్యుల్లో ఒకరుగా ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా రాజకీయంగా కూడా భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ రెండుసార్లు అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి, అదేవిధంగా భారతదేశ సైన్యాన్ని ఒక తాటి మీద తెచ్చినటువంటి వ్యక్తి, అదేవిధంగా రష్యా జర్మనీ జపాన్తో కలుపుకొని బ్రిటిష్ వారిపై యుద్ధ యూనియన్ని ఏర్పాటు చేసుకొని ఎంతోమందిని యువతని ఆదర్శంగా నిలిచాడు. అయితే మనం ఈరోజు చాలామందిని ఎక్కడో మంది యువత చెగోవారిని లేదంటే వేరే దేశం వాళ్ళని మనం ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకుంటూ ఉంటాం. ఆ విధంగా కాకుండా మన భారతదేశానికి ఎంతో శ్రమించి తన జీవితం మొత్తం కూడా ఈ సాయుధ పోరాటంలో పోరాడి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి సుభాష్ చంద్రబోస్ గారికి జోహార్. సుభాష్ చంద్రబోస్ జోహార్. జోహార్ నేతాజీ జోహార్. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఉపాధ్యాయులు నాసిక శివాజీ అన్నారు. ఈపురపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 125వ జయంతి జరుపుకుంటున్నాం. మరి ఆయన చెప్పిన మాట ఏంటంటే, సమాజం కోసం జీవించు, సమాజం కోసం మరణించని చెప్తాడు. మరి భరతమాత రాష్ట్ర శృంఖలాన్ని తెంచడానికి తన జీవితాన్నే అర్పించిన వ్యక్తి, మహానుభావుడు. ఏ మాట అదే చెప్పాడు, సమాజం కోసం జీవించు, సమాజం కోసం మరణించని చెప్పాడు. అదేవిధంగా సమాజం కోసం జీవించాడు, సమాజం కోసమే మరణించాడు. మరి అనేక మంది నాయకులు ఉన్నారు భారతదేశంలో, స్వాతంత్ర సమరయులు అనేక మంది ఉన్నారు. ఎవరు కూడా ఈ యొక్క దైవస్తంభం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడంలో బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఎంతమంది స్వాతంత్రం ఉన్నా కూడా పొరవకుండా సమయంలో మిత్రమ రణమ శరణమా అన్నప్పుడు రణాన్ని ఎంచుకున్నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. మరి వారి విపులంగా నేతాజీని స్థాపించి మరి నాసి చంద్రశేఖర గారి ఆధ్వర్యంలో ఈ రోజుకి దాదాపు 49 సంవత్సరాలు అవుతుంది. మరి వారి చేసే స్ఫూర్తితోటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశభక్తి త్యాగ నిరతి అనేది నేతాజీ గారి యొక్క ఆకాంక్ష. వారి యొక్క ఆశయాలని దేశీయ భక్తి ఏ విధంగా ఉంటే దేశాన్ని రక్షిస్తారో, దేశం కోసం యువకులు ఏ విధంగా ఈరోజు ఆయన కోసం జన్మించి 125 సంవత్సరాలు అయినా కూడా ఈనాటికి కూడా ఆయన సజీవంగా ఉన్నట్టుగా భావించి ఆయన యొక్క జన్మదిన కార్యక్రమం జరుపుతున్నారు. యువకులకు ముఖ్యంగా ఈ దేశానికి ఏం చేయాలా, దేశాన్ని రక్షించుకోవడం ఎట్లా అనేది స్వతంత్రం మొత్తం కూడా ఈయన యొక్క చరిత్ర అద్భుతంగా చిత్రీకరణ జరిగినటువంటి సందర్భం. ఈరోజు ప్రత్యేకంగా భారత ప్రభుత్వం పరమాస్ దివాస్గా ఈరోజు ప్రకటించి ఈనాడు దేశం మొత్తం కూడా ఉత్సవాలు జరుపుతున్నారు 125వ జన్మదిన సందర్భంగా. దాంట్లో భాగంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గత 50 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాము. ఈరోజు ఈయన యొక్క స్ఫూర్తి, అదేవిధంగా నేతాజీ గారి యొక్క ఆశయాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకొని దేశానికి అదేవిధంగా త్యాగం చేయడం అనేది ఎట్లానో కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొందటం మా యొక్క కర్తవ్యంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రకాశం జిల్లా చీరాలలో అయోధ్య రామమందిర